ఫ్రెండ్స్, లిజిల్ లెనన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి అందరికీ స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. అందరు కూడా పండగ చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. సో ఈ రోజు మన కొత్త వీడియోలోకి అందరికీ స్వాగతం. సో లాస్ట్ వీడియోలో చాలా మంది చూసారు, చాలా మంది మళ్ళీ డౌట్స్ అడిగారు. సో మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఇంకొక వీడియోతో మళ్ళీ వచ్చాను. అండ్ డైలీ వ్లాగ్స్ చేయలేకపోతున్నాను, కానీ మీరు నన్ను ఎక్స్క్యూజ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ యూకేలో సిచ్యువేషన్స్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, పాండమిక్ అవి ఇవి అని చెప్పి లైఫ్ చాలా బిజీగా వెళ్తుంది. సో ఆ మధ్యలో మిమ్మల్ని అయితే నేను మర్చిపోలేను కాబట్టి మీ గురించి తప్పకుండా వీడియో చేద్దామని చెప్పేసి ఈరోజు వీడియో చేద్దామని వచ్చాను. అండ్ లాస్ట్ నేను వీడియోలో ఎండ్ చేసినప్పుడు చెప్పాను, నాతో చాలామంది డౌట్స్ అడిగారు, ఎన్హెచ్ఎస్లో వర్క్ చేయడం మంచిదా లేదంటే నర్సింగ్ హోమ్లో వర్క్ చేయడం మంచిదా అని చెప్పి అడిగారు. సో దాని గురించి మాట్లాడుకుందామని అనుకుంటున్నాను. సో ఈరోజైతే నేనైతే నేను ఎన్హెచ్ఎస్లో వర్క్ చేస్తున్నాను. ఇంకా చాలామంది నర్సింగ్ హోమ్లో వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో రెండిట్లోనూ కంపేర్ చేస్తే ఏది బెస్ట్ అని చెప్పి ఎలా డిసైడ్ చేసుకుందామని ఆలోచిద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి యూకేకి వచ్చేటప్పుడు మనల్ని అన్నిటికంటే మించి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటంటే శాలరీ. యూకేకి వచ్చేటప్పుడు అయితే మనకి శాలరీ అనేది చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టి వస్తాము. సో ఎన్హెచ్ఎస్లో అయితే శాలరీ ఎలా ఉంటుంది, నర్సింగ్ హోమ్లో శాలరీ ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే మనం ఒక జాబ్ చూసుకునేటప్పుడు మన ఫస్ట్ క్రైటీరియా అయితే శాలరీ ఉంటుంది కాబట్టి. సో శాలరీ వచ్చేసి ఎన్హెచ్ఎస్లో అయితే మీకు నర్సింగ్ హోమ్ కంటే శాలరీ కొద్దిగా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే అది మనకి ఒక సెట్ క్రైటీరియాలోనే వెళ్తుంది అనమాట. కానీ నర్సింగ్ హోమ్స్లో ఏంటంటే ఒక్కొక్క నర్సింగ్ హోమ్కి ఒక్కొక్క శాలరీ ఉంటుంది. ఇప్పుడు ఎన్హెచ్ఎస్లో వర్క్ చేసే వాళ్ళకి 12 pounds, 13 pounds అవర్లీ పే ఉంటే, నర్సింగ్ హోమ్లో వర్క్ చేసే వాళ్ళకి 15 ఉండొచ్చు, 16 ఉండొచ్చు, 17 ఉండొచ్చు, 18 ఉండొచ్చు. సో డిపెండ్స్ అనమాట. సో అది శాలరీలో వచ్చేసి డిఫరెన్స్. సో కానీ ఓవరాల్గా మనకి ఒక్కొక్కసారి ఏంటంటే, ఇప్పుడు మనం లండన్లో ఉన్నాను కదా నేనైతే. సో లండన్లో ఏంటంటే ఇప్పుడు నేను ఎన్హెచ్ఎస్లో వర్క్ చేసినప్పుడు నాకు లండన్ అలవెన్స్ అని చెప్పి ఒక అమౌంట్ వస్తుంది, వేరే నర్సింగ్ హోమ్లో చేసే వాళ్ళకి అది గ్యారంటీ లేదు, వస్తుందో రాదో మనకు తెలీదు. సో కొన్ని నర్సింగ్ హోమ్స్లో ఉండొచ్చు, కొన్ని నర్సింగ్ హోమ్లో ఉండకపోవచ్చు. సో కానీ అది మేబీ అవర్లీ పేతో కంపేర్ చేసుకుంటే వాళ్ళకి ఎక్కువ కాబట్టి అది అలా కలిసిపోతుంది అనమాట. సో శాలరీ వచ్చేసి, సో దే విల్ బి ఎ డిఫరెన్స్, ఎనీ డెఫినెట్గా డిఫరెన్స్ అయితే ఉంటుంది. నర్సింగ్ హోమ్లో వర్క్ చేసే వాళ్ళకి కొద్ది శాలరీ ఎక్కువ ఉంటుంది, ఎన్హెచ్ఎస్లో వర్క్ చేసే వాళ్ళకి శాలరీ కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఇంకా మన ఇండియాలో నుంచి వచ్చినప్పుడు మనకి నర్సింగ్ హోమ్లోకి నర్సింగ్ హోమ్లోనే ఎన్హెచ్ఎస్లోనే అన్నప్పుడు మనకు ఒక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి అట్రాక్టివ్ ఉండేది ఏంటంటే ఎన్హెచ్ఎస్లో ఏంటంటే మనకి యూజువల్గా మనం వచ్చేది ఏ రేటెడ్ స్పాన్సర్స్లో వస్తాం కాబట్టి మనకి వీసా అన్నది గ్యారంటీగా రిన్యూ చేస్తారని చెప్పి మన కాంట్రాక్ట్లో ఉంటుంది. సో అన్లెస్ మన వల్ల ఏ తప్పులు జరగలేదు, మనం ఎఫిషియెంట్గా వర్క్ చేస్తున్నామంటే మనకి కంపల్సరీగా మనకి వీసా రిన్యూవల్ అయితే చేస్తారు. సో మనకి పిఆర్ వరకు ఉన్న వీసా రిన్యూవల్ ఇయర్లీ కానీ ఎవ్రీ 3 years కానీ మనకి ఎలా అయితే అప్పుడు గవర్నమెంట్ రూల్స్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి రిన్యూ అయితే అవుతుంది. సో మనకి వీసా ప్రాబ్లం అన్నది ఎన్హెచ్ఎస్లో వర్క్ చేస్తున్నప్పుడు ఉండదు. వేరస్ నర్సింగ్ హోమ్లో ఏంటంటే డిపెండ్స్ అనమాట. కానీ కొన్ని నర్సింగ్ హోమ్స్ రిక్రూట్ చేసే ముందు డైరెక్ట్గా ముందే చెప్తారు వీసా అన్నది రిన్యూ చేస్తాము అని చెప్పి చెప్తారు. వీసా రిన్యూ చేయడం అవ్వదు అని కూడా ఒక్కొక్కసారి ముందే చెప్పేస్తారు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మన ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నర్సింగ్ హోమ్ రిన్యూ చేయట్లేదంటే మనకి ప్రాబ్లం ఏం లేదు, ఇంకొక నర్సింగ్ హోమ్ మనము చూస్ చేసుకొని వాళ్ళు రిన్యూ చేస్తారంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం వీసా తీసుకోవచ్చు. ఇప్పుడు నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు నర్సింగ్ హోమ్లో వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి వీసా రిన్యూవల్ ఆల్రెడీ ఉంది. సో డిపెండ్స్ అనమాట. కానీ ఎన్హెచ్ఎస్లో అయితే డ్యామ్ ష్యూర్ అనమాట మనకి వీసా రిన్యూవల్ అయితే చేస్తారు. సో అది మనకి వచ్చేసి సెకండ్ ఒక బెనిఫిట్ అనమాట. ఇంకా థర్డ్ వచ్చేసి వర్క్ కల్చర్. వర్క్ కల్చర్ అన్నది చాలా డిఫరెంట్గా ఉంటుంది నర్సింగ్ హోమ్లోను మన ఎన్హెచ్ఎస్లోను. ఎన్హెచ్ఎస్లో ఉన్నప్పుడు మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనము రెగ్యులర్గా మనము కొత్త వర్క్ నేర్చుకుంటాము, ప్లస్ ఆ వర్క్ని మనము మనకు ఒక కెరియర్ ప్రోగ్రెషన్ అనేది ఉంటుంది. ఇంతకుముందు వీడియోస్లో మీకు చెప్పాను కదా నేను నర్సింగ్ హోమ్లో అయితే మీకు ఎన్హెచ్ఎస్లో వర్క్ చేస్తే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నర్స్ అవ్వచ్చు, మీకు కావాలంటే స్టడీస్ కంటిన్యూ చేయొచ్చు, ఎన్హెచ్ఎస్ కొన్ని వాటికి మీకు స్పాన్సర్షిప్ ఇస్తుందని చెప్పి. ఇప్పుడు నేను వర్క్ చేసిన ట్రస్ట్లో అయితే నాకు ఎవ్రీ 3 ఇయర్స్కి ఒక కోర్సు ఫ్రీగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ మనం వెళ్ళి పార్ట్ టైం ఇంకేమైనా కోర్స్ చేసుకోవాలంటే కూడా మనము పార్ట్ టైం మనం వెళ్ళి చేసుకోవచ్చు. సో మనకి కెరియర్ ప్రోగ్రెషన్కి ఎన్హెచ్ఎస్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకోటి సో కెరియర్ ప్రోగ్రెషన్ అదన్నమాట ఎన్హెచ్ఎస్లో వర్క్ చేస్తే.
నర్సింగ్ హోమ్ లో ఉన్న వాళ్ళకి నేను ఇంతవరకు నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ వాళ్ళు వర్క్ చేసిన అన్ని చోట్ల కనుక్కున్నాను, అక్కడ ఎవరు కూడాను ఎన్ఎంసి రీవాలిడేషన్ కి సపోర్ట్ చేస్తారని చెప్పి వాళ్ళ ప్యాకేజ్ లో ఉంటుంది, కానీ కెరీర్ ప్రోగ్రెషన్ అన్నది వాళ్ళ దాంట్లో ఉండదు. ప్లస్ వేరస్ నర్సింగ్ హోమ్ లో ఏంటంటే మన స్కిల్స్ అన్నది మనకి తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే నర్సింగ్ హోమ్ లో ఒక కేర్ సెటప్ కానీ వర్క్ అట్మాస్ఫియర్ కానీ డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు నర్సింగ్ హోమ్ లో ఏంటంటే మెడికల్లీ ఫుల్లీ స్టేబుల్ అయిన పేషెంట్స్ ఉంటారు, వాళ్ళని మనం చూసుకోవడమే ఉంటుంది. కానీ హాస్పిటల్ అయితే మనము పేషెంట్స్ ని చూసుకుంటాం, కాబట్టి మనము ఇప్పుడు ఏంటి మనం ఒక క్యానులా వేయడం కానీ ఒక ఆక్సిజన్ డిమాండ్ మీట్ చేయడం కానీ, లేదంటే ఇప్పుడు ఐసీయూ సెటప్ లో అయితే అక్కడ వర్క్ కల్చర్ వేరేగా ఉంటుంది, వార్డ్ సెటప్ లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ మనం నేర్చుకోవచ్చు మనము. ప్లస్ మన డైలీ మన స్కిల్స్ అనేది డెవలప్ అవుతుంది. వేరస్ నర్సింగ్ హోమ్ లో ఏంటంటే మన స్కిల్స్ డెవలప్మెంట్ కి ఛాన్స్ తక్కువ ఉంటుందని నాకు తెలిసినంత మట్టికి, ఎందుకంటే నా ఫ్రెండ్స్ చెప్తున్నారు ప్రతిరోజు రొటీన్ వర్క్. సో కెరియర్ ప్రోగ్రెషన్ అయినా సరే వర్క్ ప్రోగ్రెషన్ అయినా సరే చాలా తక్కువగా ఉంటుంది నర్సింగ్ హోమ్ లో. కానీ నర్సింగ్ హోమ్ లోకి రావద్దని కాదు నేను చెప్పేది, నేను డిఫరెన్స్ చెప్తున్నాను. ఇంకా ఎన్హెచ్ఎస్ లో వర్క్ చేసే వాళ్ళకి చాలా డిస్కౌంట్స్ కానీ అలాంటి బెనిఫిట్స్ చాలా ఎక్కువ వస్తుంది అనమాట. ప్లస్ ఎన్హెచ్ఎస్ లో వర్క్ చేసినప్పుడు మనకి ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు లాస్ట్ టైం పాండమిక్ వచ్చినప్పుడు మనం ఇప్పుడు షాపింగ్ కి వాటికి వెళ్ళినప్పుడు ఎన్హెచ్ఎస్ కీ వర్కర్ హెల్త్ కేర్ కార్డు ఉంటే మనకి షాపింగ్ కి వెళ్ళడానికి ప్రయారిటీ ఉండేది. సో అదొక ఎన్హెచ్ఎస్ ఒక హెల్త్ సెక్టర్లో వర్క్ చేస్తున్నామన్న కార్డుకి మనకి చాలా బెనిఫిట్స్ వచ్చినాయి మనకి పాండమిక్ టైంలో. సో అలానే ఫ్యూచర్లో కూడాను ఇప్పుడు ఇంకేమన్నా మనకి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎన్హెచ్ఎస్ కార్డ్ అన్నది చాలా వాల్యుబుల్ కార్డ్ అనమాట మనకి. ప్లస్ మోర్ ఓవర్ మనకి కొన్ని షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎన్హెచ్ఎస్ డిస్కౌంట్స్ అని చెప్పి స్పెసిఫిక్గా రాసి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం జస్ట్ ఒక షూ కొనుక్కోవాలన్నా ఇప్పుడు ఒక షోరూమ్కి వెళ్తే ఆ షోరూమ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి స్కెచెస్ స్కూల్ షూ కొట్టడానికి వెళ్ళినప్పుడు యూజువల్గా ఎప్పుడు మనకు ఆఫర్ ఉంటుంది అనమాట. సో అలాగే కొన్ని కాఫీ షాప్స్లోనూ అలాగే మనకి ఎన్హెచ్ఎస్ డిస్కౌంట్స్ అనేది చాలా చోట అప్లికబుల్ చేసుకోవచ్చు. సో అది ఎన్హెచ్ఎస్లో వర్క్ చేయడం వల్ల ఇంకొక ప్లస్ పాయింట్. సో ఇలాగ చిన్న చిన్నగా చూసుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎన్హెచ్ఎస్లో వర్క్ చేసినప్పుడు. సో నా ఇక్కడ నేను చాలా మటుకు చూడటం ఏంటంటే అందరూ కూడా ఎన్హెచ్ఎస్కి రావడానికి ఫస్ట్ ట్రై చేస్తారు, ఆప్షన్ అవ్వట్లేదు, లేదంటే ఫస్ట్ మనీ అన్నది చాలా ఇంపార్టెంట్ కెరియర్ ప్రోగ్రెషన్ లేటర్ అని అనుకున్న వాళ్ళైతే వెళ్ళి నర్సింగ్ హోమ్స్లో అలా జాయిన్ అవుతున్నారు. సో నా అకార్డింగ్ టు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఎప్పుడు ఎన్హెచ్ఎస్లోనే నేను ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మనకు ఒక మన కొలీగ్స్ నుంచి వచ్చే సపోర్ట్ కానీ మనకేమన్నా ఒక మన చేతి నుంచి ఒక పొరపాటు జరిగినా దేనికన్నా సరే మనకి సపోర్ట్ అన్నది ఎన్హెచ్ఎస్లో వర్క్ చేసే వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎన్హెచ్ఎస్లోను నా కేర్ హోమ్లోను డిఫరెన్స్, ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే మనకి ఎన్హెచ్ఎస్లో అనేది మనకి ఎన్హెచ్ఎస్ పెన్షన్ అనేది మనకి కాంట్రిబ్యూట్ చేస్తాము. సో మనం కాంట్రిబ్యూట్ చేసిన దానికి ఇంకా ఎక్స్ట్రా మనం ఎంప్లాయర్ మనకి కాంట్రిబ్యూట్ చేసి మనకి మంచి ఒక రిటైర్మెంట్ అయినప్పటికి మంచి ఒక ఎన్హెచ్ఎస్ పెన్షన్ అనేది మనకు వస్తుంది. వేరే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి ఆ ఒక పెన్షన్ స్కీమ్ అన్నది ఉండదు. సో ఎన్హెచ్ఎస్లో పెన్షన్ కాంట్రిబ్యూట్ చేయడం అనేది రిటైర్మెంట్కి చాలా ఒక మంచి అసెట్. సో మనం ఈవెన్ మన ఓవర్సీస్ నుంచి మనం వచ్చినా సరే మనము ఈవెన్చువల్లీ ఇక్కడ మనము సెటిల్ అవుతాము, మనకి పిఆర్ అంతా వచ్చి ఇక్కడ సిటిజన్షిప్ మనం తీసుకుంటాము. సో మనకి ఎన్హెచ్ఎస్ అన్నది ఎన్హెచ్ఎస్ పెన్షన్ అనేది రిటైర్మెంట్కి ఒక మంచి ఒక సేవింగ్స్ అనమాట. సో అదొక చాలా ప్లస్ పాయింట్. వేరే ప్రైవేట్ సెక్టర్లో కేర్ హోమ్స్లో అది ఉండదన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేసి సిక్ లీవ్. మనకి ఎన్హెచ్ఎస్లో మనకి సిక్ లీవ్ అన్నది మనకి మన పాలసీలో ఉంటుందన్నమాట. మనకి ఇప్పుడు ఇంతకుముందు అయితే మనకి 7 డేస్ సిక్ లీవ్ అన్నది మనము సెల్ఫ్ డిక్లరేషన్ చేసి మనము తీసుకోవచ్చు. దానికంటే ఎక్కువ అయితే మనం మన జీపీని కలిసి సిక్ లీవ్ నోట్ అనేది సబ్మిట్ చేస్తే సరిపోతుంది, మనకి మిగతా శాలరీ అంతా నార్మల్గా వస్తుంది. ఇప్పుడు పాండమిక్ నడుస్తుంది కాబట్టి 28 డేస్ వరకు కూడా మనము సెల్ఫ్ డిక్లరేషన్ తోటి మనము సిక్ లీవ్ తీసుకోవచ్చు. దాని తర్వాత మేనేజర్ ఇది డిపెండ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా పెయిడ్ అనమాట మనకి. సో ఇది వచ్చేసి ఇంకొక మంచి బెనిఫిట్. వేరస్ నేను నా కొలీగ్స్ నుంచి తెలుసుకున్నది ఏంటంటే కేర్ హోమ్స్లో ఏంటంటే ఒక కాంపిటీషన్ నడుస్తుంది కదా కేర్ హోమ్స్లో, వాళ్ళకి వాళ్ళకి ఈవెన్చువల్ అదొక ప్రాఫిట్ వాళ్ళకి చేసుకోవాలి అన్న ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంప్లాయీ మన డిపెండ్స్ అనమాట వాళ్ళ లైన్ మేనేజర్ ఎలా ఉన్నారు లేదంటే ఆ కేర్ హోమ్ ఎలా ఉంది సిట్యువేషన్ అనే దాన్ని బట్టి మనకి సిక్ లీవ్ పెయిడ్ ఉంటుంది, ఒక్కొక్కసారి అన్పెయిడ్ ఉంటుంది. సో అది అన్నది కొద్దిగా ఒక డిఫికల్ట్ అనమాట. సో ఇవి యాక్చువల్లీ ఒక మేజర్ డిఫరెన్సెస్. ఇంకా మనం మైన్యూట్గా చూసుకుంటే ఇంకా చాలా డిఫరెన్సెస్ ఉంటుంది. సో నేనైతే ఎన్హెచ్ఎస్నే ప్రిఫర్ చేస్తాను. కానీ శాలరీ అన్నది ఒక పెద్ద ఒక మెయిన్ థింగ్ అనమాట. సో ఎన్హెచ్ఎస్లో శాలరీ కంటే కేర్ హోమ్లో శాలరీ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. నేను దాకా చెప్పినట్టు 15 ఉండొచ్చు, 16 ఉండొచ్చు, 17 ఉండొచ్చు, 18 ఉండొచ్చు, 19 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. సో డిపెండ్స్ ఒక కేర్ హోమ్ టు ఒక కేర్ హోమ్ డిపెండ్ అయి ఉంటుంది. సో మనము చూసుకోవాలి మనకి ఏది బెస్ట్ అనుకుంటే అక్కడికి మూవ్ అవ్వాలి మనము. సో
ఇండియా నుంచి వచ్చినప్పుడు మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి ఎన్హెచ్ఎస్ ఆర్ కేర్ హోమ్ అన్నది. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఎప్పుడు ఎన్హెచ్ఎస్కి ఎస్ చెప్తాను, ఎందుకంటే నేను ఒక ఎన్హెచ్ఎస్ ఎంప్లాయీని కాబట్టి. సో మీకు ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు అందరికీ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.